నేడు ఎమర్జెన్సీ డే 1975 లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని విధించిన సందర్భంలో నాటి పరిస్థితులను బీజేపీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు ఎమర్జెన్సీ విధించి నాడు ఇందిరా గాంధీ ఎలా కట్టడి చేసిందో ప్రజలకు గుర్తు చేసేందుకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దూరదర్శన్ తో మాట్లాడుతూ ఇందిరా గాంధీ హయాంలో నిరంకుశ పాలన సాగిందని అన్నారు ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు హజారో నేతాలను జైల్మే డాల్ దియా అత్యాచార్ కియే గయే నస్బందీ సే లేకే నా జానే క్యా క్యా కియా ఆర్ యహాన్ తక్ కి అఖబారో కే ఉపర్ భీ జిస్ తరహ సే అత్యాచార్ కియే గయే పత్రకారో కో భీ జైల్మే డాల్ దియా గయా काला अध्याय अगर देखा जाए तो भारत के 75 साल के इतिहास में 25 जून 1975 है जहां मध्य रात्रि में आपातकाल लगा दिया गया था और देश के लोगों को यातनाएं झेलनी पड़ी थी लेकिन सबसे बड़ा प्रश्न आज ये खड़ा होता है मंच ऐसा दिखा जहां पर जिन्होंने आपातकाल के समय जेल भुगती लालू जी थे नीतीश जी थे या अखिलेश जी उस दल से आते हैं जहां पर मुलायम सिंह यादव जी ने उस समय भी यातनाएं झेली ममता बनर्जी जी जिनको सड़कों पर पीट पीट कर पहले बालों पकड़कर खींचा गया था आज वो सब लोग उस कांग्रेस पार्टी के साथ हाथ मिलाने की बात करते हैं जिन्होंने आपातकाल में इमरजेंसी के काल में यातनाएं